మాల ధరించి పరమ పవిత్రమైనటువంటి అయ్యప్ప స్వామి మాల ధరించి మాల పట్టుకొని నేను అవినీతి చేయలేదు, నాకు అవినీతి అంటే తెలియదు అని చెప్పి మాట్లాడిన దౌర్భాగ్యుడు అనకూడదు. ఈ మాటలకు ఒక విలువ. నర్సరావుపేటకి ఓడిపోతే రానున్నాడు, రామనారాయణ గెలినా శ్రీధరన్న గెలిస్తే రానున్నాడు, ఇటువంటి ఎన్నో ఇవన్నీ చూసేవాళ్ళకి ఇన్నవాళ్ళ కాసే బాగుంటాయి. నికారస్థైన నాయకుడు, నిజమైన నాయకుడు రమ్మను ఇప్పుడు రాజకీయం చేయమో, రమ్మను రాజకీయం చేయమో నెల్లూరులో. ఇది నా సత్తా, గతంలో పెద్ద పెద్దవి చేసాం. పక్కన మాలాంటి వాళ్ళు పెయింట్ పోసి పెయింట్ పని చేసేవాడు, ఉప్పమ్మేవాడు, రకరకాల వాళ్ళు మేమందరం పనిచేస్తే నువ్వు వచ్చి నిలబడి పోవడం కాదు, మైకుల ముందు మాట్లాడడం కాదు, మైకుల ముందు మాట్లాడడం కాదు, దారి జనాల్లో రా, పనిచేయి. నిజంగా నీకు అంత శక్తి ఉంటే, నీకు అంత చావ్ ఉంటే దా డీకో నారాయణ సార్ని, శ్రీధరన్ని, లేదా విపిఆర్ గారిని. శక్తి ఉందా నీకు? శక్తి ఉందా? చేయగలుగుతావా? చేయగలుగుతావా అని అడుగుతున్నా. మూడేళ్ళ తర్వాత వస్తా, మళ్ళీ విజయదశమికి వస్తా. కన్సిస్టెన్సీ లేకుండా స్థిరత్వం లేని మాటలు, ఏం మాట్లాడతాడో, ఏం చెప్తాడో, ఏం చేస్తాడో. పల్నాడు పోతే వాళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నారని పోలేదు, తరిమి తరిమి కొట్టి తరిమేస్తారాడ పొమ్మను ఒకసారి పల్నాడుకి. పాపం ఎంతోమంది మా యాదవులు ఫోన్ చేశారు, అన్నా మేమేమో అనుకున్నాం, కనీసం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, బతుకున్నాం సచ్చున్నాం అనుకోవట్లేదు, మేము ఆ టీవీలు చూసి మోసపోయామన్నా, ఈయనేదో పైనుంచి వచ్చిన వీరుడు విక్రమార్కుడు అనుకున్నాం, ఎక్కడ చూస్తే ఇదేందన్నా ఇది అని చెప్పి ఎంతోమంది నాతో స్వయంగా మాట్లాడిన వాళ్ళు. నేను చెప్తున్నాడు పల్నాడుకి ఆడవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని పోలేదంట, తరిగి తరిగి కొడతారని పోలా, తరిగి తరిగి కొడతారని చెప్పి పోలా. ధైర్యంగా రాజకీయం చేసాం, గతంలో చేసాం, నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నేను విభేదించి వచ్చాం, మొకాటి బిరుతో రాజకీయం చేసాం, మా అనుకున్న కార్యకర్తల కోసం నిలబడ్డాం, మా శక్తి మేరకు పనిచేసాం. నీలాగా దీని ఒక్కదానికి సమాధానం చెప్పను చాలు, ఇంకేమద్దు మిగతా. ఒక దళితుడు 15 సంవత్సరాలు నీ చెప్పులు మోసాడు, నీకు టీలు ఇచ్చాడు, అన్నం పెట్టాడు, అలసిపోతే నీ కారు తోలేడు, తిరిగి వస్తే నీ కాళ్ళు ఒత్తాడు. నా బిడ్డని ఐటీఐ చదివించుకున్నానయా షిఫ్ట్ ఆపరేటర్ కోసం, వెంకటేశ్వరంలో సబ్స్టేషన్ పడింది, నాది పాటూర్ అంటే 7 లక్షల రూపాయలకి అమ్ముకున్నాడు. మీరా మాట్లాడేదా కార్యకర్తల గురించి, నాయకుల గురించి? ఇంతకంటే నేనేం మాట్లాడదలుచుకోవాలి? దానికి కరెక్ట్గా సమాధానం చెప్పను సార్, దానికి ఒక్కదానికి సమాధానం చెప్పను. పెయింట్ అమ్ముకునేవాడని, పెయింట్ పని చేసేవాడిని గిరిజన గురించి చిత్కారంగా మాట్లాడతావు. ఎక్కడ మీ ఇంట్లో డబ్బులు తెచ్చిచ్చా అందరికీ? నేను ఎంత ఖర్చు పెట్టానో తెలుసు, మీ ఇంట్లో డబ్బులు తెచ్చిచ్చావా చెప్పంటావా? నువ్వు రాజకీయాల్లోకి వచ్చే రోజు నీ ఆస్తులు ఎంత, ఈరోజు నీ ఆస్తులు ఎంత అని. నీ గురించే మీ కన్న తల్లి కంటే, నిన్ను వివాహం చేసుకున్న మీ శ్రీమతి కంటే ఎక్కువ తెలుసున్నాను నేను, గుర్తుపెట్టుకో. నువ్వు అనుచా ఊ ఏ అని అరవను, పని చేస్తా, పని చేస్తా, గుర్తుపెట్టుకోమని చెప్తున్నా.